రైట్ తెలంగాణ వ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా చూసిన దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్ అయిపోయింది ఈరోజు రిజల్ట్ కూడా వచ్చింది ఈ నేపథ్యంలోనే బీజేపీ విజయబావుట ఎగరేయడంతో అందరూ బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున సంబరాల్లో మునిగి తేలుతూ ఉన్నారు ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గం బొల్లారం మున్సిపాలిటీలో ఉన్నాం మీరు నా పక్కన చూడొచ్చు బొల్లారం మున్సిపాలిటీకి సంబంధించిన కౌన్సిలర్లతో పాటు బీజేపీ సీనియర్ నాయకులందరూ ఇక్కడ సంబరాలు చేసుకుంటూ ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ఆనంద్ కృష్ణారెడ్డి గారు ఎన్నికల సమయంలో మీరు కూడా దుబ్బాక వెళ్ళారు పెద్ద ఎత్తున నాయకులందరూ వెళ్ళి ప్రచారం చేశారు ఏంటి ఈరోజు గెలుపుని ఏ విధంగా చూడాలంటారు ముఖ్యంగా దుబ్బాక ప్రజలకు రెండు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఓ ప్రాణం పోసిన ప్రజలకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ముఖ్యంగా దుబ్బాకలకు గెలిచిన కారణం ఏంటంటే పేదవాళ్లకు భూములు పోవడము కోలుకుపోవడము చాలా టీఆర్ఎస్ మీద వ్యక్తిత్వం ఉంది ఈసారి ఎట్లన్నా మార్పు తెచ్చుకొని బీజేపీ గెలిపించుకుంటే మా రఘునందన్ అన్న గెలిపించినందుకు చాలా కృతజ్ఞతలు రఘునందన్ అసెంబ్లీలో పంపిస్తే మా గొంతు వినిపిస్తాడనే ప్రజలు నమ్మి ఈసారి భారతీయ జనతా పార్టీకి ఓటేయడం జరిగింది భారీ మెజార్టీతో 1100 ఓట్లతో గెలిపించడం మామూలు కారణం కాదు ఇది టైలర్ మాత్రమే టీఆర్ఎస్ నాయకులకు టైలర్ మాత్రమే ఇంటర్వ్యూలు ఉంది క్లైమాక్స్ ఉంది ఇంకా ముందు ముందు చాలా ఉంది చూసేది అంటే ఆనంద్ గారు ఏదైతే దుబ్బాక ఉప ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత బీజేపీ నాయకులందరూ ఒకటే చెప్తూ ఉన్నారు ఇది రాబోయే రోజుల్లో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా బీజేపీ హవా కొనసాగబోతుందని ఏంటి ఇదే ఫలితం రాబోయే రోజుల్లో కొనసాగబోతుందా అంటే ఏం చెప్తారు సీనియర్ నాయకులు ఖచ్చితంగా అండి దగ్గర మేము 70 నుంచి 80 సీట్లు జీహెచ్ఎంసీలో జెండా ఎగరేస్తాం మేయర్ సీటు మాదే ఖచ్చితంగా మీరు చూస్తూ ఉంటారు జనాల్లో మార్పు వచ్చింది జనాలు ఎప్పుడు కోరుకునేది ప్రజలు మంచి కోరుకు కాబట్టి నాయకులకు ఫలానా బీజేపీ నాయకులు అయితేనే ఇప్పుడు న్యాయం చేయగలుగుతారు టీఆర్ఎస్ చూశారు కాంగ్రెస్ చూశారు టీడీపీ చూశారు అన్ని గవర్నమెంట్ చూశారు ఎవరు మాటల మాటకే కానీ పనిచేసేది ఓన్లీ భారతీయ జనతా పార్టీ కాబట్టి ఈసారి భారీ మెజార్టీతో జెండా ఎగరేస్తామనేది ఘంటంగా చెప్పగలుగుతాం సార్ ఎలా చూడాలంటారు ఏం చెప్తారు బీజేపీ విజయబావుట ఎగరేసింది ఏం చెప్తారు ఈరోజు దుబ్బాక ఎలక్షన్లలో తెలంగాణ పైసల మంత్రి పైసలతోటి ఏదైనా సాధ్యమే అని అనుకున్నారు పైసలతో ఓట్లు కొని గెలవాలి అని అనుకున్నారు కానీ టీఆర్ఎస్ చేసిన ఈ కుతంత్రాలు అక్కడ నడవకుండా ప్రజల కోసం కష్టపడే వ్యక్తి ప్రజల కలం అసెంబ్లీలో వినిపించే వ్యక్తి ఇతడైతేనే మనకు న్యాయం జరుగుతుంది రఘునందన్ రావు గారు అసెంబ్లీకి వెళ్తే మా సమస్యలు తీరుతాయి మా సమస్యల మీద అసెంబ్లీలో గట్టిగా ప్రశ్నించే వ్యక్తి రఘునందన్ గారిని గెలిపించుకుంటే బాగుంటుందని చెప్పేసి ఈరోజు రఘునందన్ గారికి మంచి మెజార్టీతో గెలిపించడం జరిగింది మెజార్టీ ఎంత వచ్చేదని ముఖ్యం కాదు ఈరోజు గెలిచిన తర్వాత దుబ్బాక నియోజకవర్గంలో ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి పక్కనే ఉన్న సిరిసిల్ల కానీ గజ్వేల్ కానీ చాలా అద్భుతంగా అభివృద్ధి జరుగుతుంది కానీ ఆ మూడింటికి పక్కలే ఉన్న ఇప్పటికీ కనీసం రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ ఏది కూడా సరిగా లేదు ఎందుకంటే అది కుటుంబ పార్టీ కుటుంబంలో నాయకుల కాన్స్టిట్యూన్సీలు ఏమో మంచిగా ఉంటాయి వేరే వాళ్ళే ఉండవు కాబట్టి అదే దుబ్బాకకు ఈరోజు ఒక ప్రశ్నించే వ్యక్తిని గెలిపించినందుకు అక్కడ ప్రజలకు చాలా న్యాయం జరుగుతుంది రఘునందన్ గారి గెలుపు చారిత్రాత్మకంగా తెలంగాణలో బీజేపీకి అనుకూలంగా ఉంటుందని అనుకుంటున్నాం ప్రచారంలోకి వెళ్ళారు ప్రచారం చేశారు అయితే దుబ్బాక చాలా దరిద్రంగా ఉంది అని చెప్పి సోషల్ మీడియాలో కానివ్వండి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మేము అందరం చూసాం కనీసం బస్ స్టాండ్ కూడా సరిగ్గా లేని పరిస్థితి మరి ఈరోజు మీ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గారు గెలిచారు ఏంటి రాబోయే రోజుల్లో ఏమన్నా మార్పు చూడబోతూ ఉన్నామా దుబ్బాకలో అంటే ఏం చెప్తారు ముఖ్యంగా దుబ్బాక ఓటర్ మహాశయులకు నేను శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను భారతీయ జనతా పార్టీ మీద అదేవిధంగా రఘునందన్ రావు గారి మీద నమ్మకం పెట్టుకొని ఓటేసినందుకు మీ దుబ్బాక ప్రజలకు న్యాయం చేకూరుస్తాము అదేవిధంగా ఇప్పుడు నిన్న మొన్న జరిగిన ప్రచారంలో కూడా హరీష్ రావు గారు మాట్లాడారు పాత బస్టాండ్ కాడికి రరి మాట్లాడదాము చూపిస్తాను అన్నాడు పోయాము చూశాము ఈరోజు గెలిచాము రేపు ఆ పాత బస్టాండ్ దగ్గర కొత్త బస్టాండ్ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో చూపిస్తాము తెలంగాణలో 1గా దుబ్బాకను నియోజకవర్గాన్ని రాబోయే 3 ఏళ్లలో దాన్ని తీర్చిదిద్దుతాము దిద్దిన తర్వాతనే ఎన్నికల్లో వెళ్తాము రేపు 23లో తెలంగాణలో సీఎం సీటు కూడా మేము కైవచం చేసుకుంటాము రేపు హైదరాబాద్లో జరుగుతున్న జీహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా మేము విజయం సాధిస్తామని చెప్పి ఈ
మొదటి మెట్టుగా మేము భావిస్తూ తెలంగాణలో మొదటి మెట్టుగా భావిస్తూ అభివృద్ధి కార్యక్రమాలకు ముందుకెళ్తామని చెప్పి నరేంద్ర మోడీ గారు చేసిన అభివృద్ధి స్టేట్లలో ఏ విధంగా చేస్తూ ఉన్నామో తెలంగాణ వ్యాప్తంగా కూడా అదేవిధంగా చేస్తామో. దుబ్బాక ప్రజలు అక్కడ మల్లన్న సాగర్లో ఎన్ని గ్రామాలు పోయినాయో అంతమంది గురాన్ని మొత్తుకుంటున్నారు. మేము వెళ్ళి ప్రచారంలో పాల్గొన్నాము. అక్కడ టీఆర్ఎస్ వర్గానికి ఒక రేటు ఇవ్వడము, అది మామూలు ప్రజలకు ఒక రేటు ఇవ్వడం జరిగింది. అది కూడా ప్రజలు గ్రహించి ఈరోజు రఘునందన్ అన్న అయితేనే అసెంబ్లీలో మా గొంతు మాట్లాడి అసెంబ్లీలో వినిపిస్తాడని చెప్పి తెలియజేసి ఆయనకు మంచి మెజార్టీ ఇచ్చి టీఆర్ఎస్కు చెమటలు పట్టిస్తూ భారతీయ జనతా పార్టీని గెలిపించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుగా దుబ్బాక ప్రజలు అభివృద్ధికి ఓటేశారని చెప్పుకోవాలి. ఎందుకంటే 4 సార్లు టీఆర్ఎస్ అభ్యర్థి రామలింగారెడ్డి గారిని గెలిపించారు, కానీ అక్కడ ఎటువంటి అభివృద్ధి జరగలేదు. అదే కాన్స్టిట్యూన్సీలో 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు, మళ్ళా ఎంపీగా పోటీ చేశారు. అయినా కూడా అప్పటికి ఓటించినా కూడా నిరుత్సాహపడకుండా నేను పుట్టిన గడ్డకి, నేను పుట్టిన నియోజకవర్గానికి ఎప్పటికైనా సరే నేను గెలిచి అభివృద్ధి చేయాలనే పట్టుదలతోటి రఘునందన్ రావణ నిరంతరం ప్రజలతోనే గడిపాడు. అక్కడ ఆయన మొత్తం ఆయన పనులన్నీ హైదరాబాద్లో ఉన్నా కూడా ఎక్కువ శాతం దుబ్బాక ప్రజలతోనే గడిపారు. ఆ దుబ్బాక ప్రజలు ఇన్నాళ్ళకి మన కోసం కొట్లాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రఘునందన్ రావు అనేది తెలుసుకొని ఈ రోజున విజయాన్ని, ఒక చారిత్రాత్మకమైన విజయాన్ని కట్టబెట్టారు భారతీయ జనతా పార్టీకి. భారతీయ జనతా పార్టీ తరఫున మేము అందరం నాయకులం కూడా మేము చాలా గర్విస్తున్నాము. ఇప్పుడు మనం ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే ఇక ప్రజలు ఆల్రెడీ మార్పు కోరుకుంటున్నారు. అదే ఇప్పుడు దుబ్బాక నుంచి మొదలైంది ఆల్రెడీ. ఇప్పుడు నెక్స్ట్ కూడా మనకు జిహెచ్ఎం సెలక్షన్ రాబోతున్నాయి, అలా మెజార్టీ సీట్స్ కూడా బీజేపీ గెలవబోతుంది, మేయర్ సీట్ కూడా బీజేపీ కవచం చేసుకోబోతుంది. ఇప్పుడు అదే కాకుండా చూస్తే 2023 కూడా అది ఒక స్ట్రాంగ్ ఇండికేషన్. టీఆర్ఎస్ అయితే పతనం ముందు ఇక దుబ్బాక నుంచి మొదలైంది కాబట్టి ఇది అలానే కంటిన్యూ అవుతుంది. ఖచ్చితంగా 2023 మేము కాషాయ జెండా ఎగిరేయబోతున్నాం. ఇప్పుడు అదే కాకుండా చూసి ఇప్పుడు అధికార పార్టీ రకరకాల ప్రలోభాలకు గురి చేసింది. ఒక ప్రత్యేక అక్కడ హరీష్ రావు ట్రిపుల్ షూటర్ అని చెప్పుకుంటాడు అంతా డబ్బుతోని. అదే ఇప్పుడు డబ్బులు తీసుకొస్తాడు, పోలీసు వాళ్ళతో పెట్టిస్తాడు బీజేపీలో అని చెప్తాడు. అక్కడ వెళ్ళి మా వారి కాంటెస్ట్ చేస్తున్న క్యాండిడేట్ వెళ్ళి అక్కడ అడిగితే స్థానిక సీఐని డబ్బులు ఏం దొరకలేవు సార్ అంటాడు. మళ్ళీ అదే ఒక 2 గంటల తర్వాత అక్కడ పోలీస్ ఆఫీసర్ ఏమంటాడు, ఐపీఎస్ ఒక కమిషనర్ నోయల్ డేవిస్, లేదు ఈ అధికార పార్టీ చెందినే 18 లక్షలు దొరికినాయని చెప్పి ఇలాంటి రకరకాల ప్రలోభాలకు గురి చేసిన అలాంటిది అక్కడ ప్రజలు పట్టించుకోలేరు. అక్కడ దుబ్బాక ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, వాళ్ళు చాలా మంచి తీర్పిచ్చారు కాబట్టి ఇది కంటిన్యూ కాబోతుంది. ఇది టీఆర్ఎస్కి ఒక చెంపదెబ్బ లాంటిది. పతనం మొదలైంది దుబ్బాక నుంచి 2023 తెలంగాణలో బీజేపీ జెండా ఎగరేయబోతుంది, ఖచ్చితంగా బీజేపీ సీఎం కాబోతున్నాడు. ఏం చెప్పదలుచుకున్నారు చివరిగా, అసలు బీజేపీ ఎక్కడుందా అని చెప్పి చాలామంది ప్రశ్నించారు గతంలో, ఇప్పుడు బీజేపీ జెండాలు ప్రతి చోట కనిపిస్తున్నాయి, ఏం చెప్తారు? ఇంతకుముందు కూడా బొల్లారంలో బీజేపీ ఒక్క స్థానం కూడా లేదు, కార్యకర్తలు లేరన్నారు. ఇంతకుముందు మీరు చూశారు కౌన్సిలర్ మాకు 3 గెలిచారు. ఇంకా ఫ్యూచర్లో కూడా మన కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ ఈ హిందుత్వ పార్టీ అన్నారు, భవిష్యత్తులో కూడా ఇదే హిందుత్వం పార్టీ, బీజేపీ హిందుత్వం పార్టీ, దానికి డోకా లేదు. ఎప్పుడైనా హిందువులను తిట్టారు కేసీఆర్ గారు, ఆ రోజు కూడా ఓడగొట్టారు. మొన్న కూడా మా అధ్యక్షులను బండి సంజయ్ గారిని ఒరే బండి సంజయ్ అన్నాడు. మనం ఇప్పుడు హరీష్ రావుకు సవాల్ చేస్తున్నాము, బీజేపీ కార్యకర్తలు డబ్బుతో కొనలేరు, బీజేపీ కార్యకర్తలు ఒక బిస్కెట్ తిని కార్యకర్తలుగా పనిచేస్తాము, ఇప్పుడు కూడా పనిచేస్తాము, ఎప్పుడైనా ఫ్యూచర్లో పనిచేస్తాము, 24 గంటలు బీజేపీ కోసం పనిచేస్తాము. మా కార్యకర్తలు కింది నుంచి వచ్చిన వ్యక్తులుగా మీలాంటి చుట్టరికారు ఎవరు లేరు కాబట్టి బీజేపీలో అందరూ చూస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా బీజేపీ కాషాయం జెండా ఎగరవేస్తున్నారని కోరుతున్నాను. ఓవరాల్గా బొల్లారం మున్సిపాలిటీలోని కౌన్సిలర్లతో పాటు సీనియర్ నాయకులందరూ ఒకటే ధీమాగా ఘంటాపథంగా చెప్తూ ఉన్నారు, రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఇదే సీన్ రిపీట్ అవబోతూ ఉంది, ఇక టీఆర్ఎస్ పతనం ఈ దుబ్బాక ఉప ఎన్నికల నుంచి మొదలైందని చెప్పి వీళ్ళందరూ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ గౌతమ్తో గోపీకృష్ణ, న్యూస్ 16, బొల్లారం మున్సిపాలిటీ నుంచి.